మూవీ చూశానన్నా నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు, సోసోగా టైంపాస్గా అనిపించింది. అంటే హిట్ అని చెప్పలేను, ఫ్లాప్ అని చెప్పలేను. ఓవరాల్ ఓకే, నాట్ బ్యాడ్. ఫస్ట్ హాఫ్ అయితే, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంత సోసోగా నీట్గా క్లీన్గా సరదాగా ఉంది. అంతే గొప్ప సినిమా అని చెప్పలేము, అలాంటి డల్ సినిమా అని చెప్పలేము. టైంపాస్గా చూడవచ్చు, ఎంటర్టైన్గా. నాకు వచ్చిన క్యారెక్టర్ రెగ్యులర్గా హ్యాండ్సమ్గా సూపర్గా చాలా బాగున్నాడు. నాకైతే ఆయన వేసిన షర్ట్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి. కాస్ట్యూమ్స్ డిజైనర్ ఎవరో కానీ సూపర్గా డిజైన్ చేశారు. కెమెరా వర్క్ బాగుంది. ఓవరాల్గా ఓకే, అన్ని విధాలుగా చూసుకుంటే ఓకే, నాట్ బ్యాడ్. టైంపాస్ యావరేజ్ అంటే 2.5 కదా, 2.5. సినిమా అయితే వర్స్ట్ ఫిలిం అన్న. ఈ మధ్యకాలంలో నేను చూసిన సినిమాల్లో చెత్త సినిమా అంటే ఇదే. నాగార్జున గారి అభిమానిగా ఈ మాట చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. సినిమా టైటిల్ విన్న దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈరోజు మార్నింగ్ వచ్చాను. బట్ ఎప్పటికీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పటికీ బయటకు వస్తానని అనిపించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక ఫ్యాన్కే సినిమా చూడలేకపోయే 2.5 hours అంటే ఖచ్చితంగా బాగాలేదని అనుకోవాలి. అన్వాంటెడ్ సీన్స్, రాహుల్ రవీంద్ర గారి వర్స్ట్ డైరెక్షన్. అసలు సింక్ అవ్వని సీన్లు ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు సినిమాలో. ఇప్పుడు ఝాన్సీ గారికి రకుల్ ప్రీత్ సింగ్ గారికి మధ్యలో లిప్ లాక్ పెట్టాల్సిన అవసరం ఏముంది సినిమాలో? పోనీ ఆ సినిమా వల్ల కథ మలుపు తిరుగుతుందంటే పెట్టచ్చు, బట్ ఆ వచ్చి ఒక సీన్లా వెళ్ళిపోద్ది. ఎందుకు అలాంటి సీన్లు పెట్టి, అంటే ఇప్పుడు రన్ టైం పెంచడం కోసం అడ్డదిడ్డమైన సీన్లు పెట్టి జనాల మీద వదిలేస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తారు జనాలు? నాగార్జున గారు కూడా ఎందుకు మరి ఇలాంటి కథ యాక్సెప్ట్ చేశారు అన్నది అర్థం కావట్లేదు. ఫ్రెండ్షిప్కి వెళ్ళి ఉంటారు, ఫ్రెంచ్ కాపీ మూవీ, ఫ్రెంచ్ వెర్షన్కి సింక్ అయ్యి ఉండొచ్చు భయ. ఇప్పుడు మన ఇండియన్ కల్చర్కి, ఇప్పుడు మనం ఏం తింటామో అదే తినాలి. మనకి బిర్యానీ ఇష్టం, మనం బిర్యానీయే తినాలి. అంతేగాని అక్కడ ఎక్కడో పాములు తింటారని మనం పాములు తినలేం కదా. సో అది ఏ కల్చర్కి తగ్గట్టు ఆ కల్చర్ది ఉండాలి. రీసెంట్లీ నాగార్జున గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సుమగారు అడిగితే ఈ వయసులో మీకు ఆ ముద్దులు అవి అవసరమా అని అడిగితే, ఏం ఈ వయసులో ప్రేమించరా, ఈ వయసులో కిస్ చేసుకోరా అన్నారు. ప్రేమిస్తారు, కిస్ చేసుకుంటారు, కానీ 50 ఏళ్ళ వాడు ప్రేమించే విధానం వేరేది ఉంటుంది, 20 ఏళ్ళ వాడు ప్రేమించే విధానం వేరేది ఉంటుంది. 20 ఏళ్ళవాడు వచ్చి 50 ఏళ్ళవాడు వచ్చి 20 ఏళ్ళ వాళ్ళ ప్రేమిస్తే అది ఎలా యాక్సెప్ట్ చేస్తారు జనాలు? ఇప్పుడు 50 ఇయర్స్ అతను వచ్చి పబ్కి వెళ్ళి అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసి వాళ్ళని రూముకి తీసుకొచ్చి ఇది యాక్సెప్ట్ చేయగలమా? సో అంటే అలా చూడటం, నాగార్జున అలా చూడటం మాకు ఇష్టమైనా మేము యాక్సెప్ట్ చేయలేకపోయామంటేనే అర్థం చేసుకోవచ్చు. అస్సలు బాగాలేదు సినిమా. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, నేటివిటీ, డైరెక్షన్ ఫాల్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే రాహుల్ రవీంద్ర గారు ఫస్ట్ ఫిలింకి 80% ఎమోషన్, 20% కామెడీతో వెళ్ళారు. చీలా సౌకే ఈ సినిమాకి 80% కామెడీ, 20% ఎమోషన్ పట్టుకున్నారు. ఆయనకి ఈ ఫామ్లో వర్కౌట్ అవ్వదు, ఆ ఫామ్లో వర్కౌట్ అవ్వదు. ఆయన ఎమోషన్ మీద ట్రావెల్ చేస్తేనే కొంచెం మంచి సీన్లు రాస్తారేమో. ఈ సినిమాలో అస్సలు అంటే బయట నుంచి, ఇప్పుడు సినిమా రన్ అవుతుంటే మధ్యలో జబర్దస్త్ స్కిట్ వేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది కామెడీ. అస్సలు సింక్ అవ్వని కామెడీ. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం మాట అటు ఉంచితే ఎక్స్పెక్టేషన్స్ 0 ఉంటే -100 ఉంది ఇది. అసలు వర్స్ట్ ఫిలిం అన్నమాట ఈ మధ్యకాలంలో చూసిన వాళ్ళు. 0 నాగార్జున కోసం 0.5 వేసుకోవచ్చు అంత. థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.